నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి నోములో పళ్ళ బియ్యం నోము ఎలా నోముకోవాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఈ పళ్ళ బియ్యం నోము ఎలా నోముకోవాలి అంటే, ముందుగా మనము ఇక్కడ 108 కేజీల బియ్యం తీసుకోవాలండి. 108 కేజీల బియ్యం నోముకునేటప్పుడు కింద ఏదైనా కొత్త బట్ట కానీ లేదంటే ఏదైనా కొత్తది బెడ్షీట్ కానీ కింద పరుచుకొని దాంట్లో 108 కేజీల బియ్యం పోసుకోవాలండి. అందులో బియ్యం పోసుకున్న తర్వాత అందులో నల్ల పూసలు 108, అంటే నల్ల పూసలు దండలు దొరుకుతాయండి మనకి. అలా 108 నల్ల పూసల దండలు పెట్టుకోవాలి. అలానే జాక్టి బట్టలు కూడా 108 తీసుకోవాలండి. ఆ తరువాత గాజులు జతకు 2 చొప్పున 108 జతల గాజులు తీసుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని ఆ తరువాత దాని ముందు గౌరమ్మం చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనము ఈ పళ్ళ బియ్యం నోమునది నోముకోవాలి. ఈ బియ్యాన్ని, జాక్టి బట్టలను, గాజులు ఎవరికైనా మనము ఈ నోము అనేది నోముకున్న తర్వాత ఇవ్వవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోలు మీరు పొందాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మమతా నేచర్ హోమ్స్ ఛానల్. అలానే నా లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త నోముతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.